వెలగపూడిలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఆర్ఫై జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరణ. అమరావతి స్కామ్ లో సిఐడి కీలక నిర్ణయం, ఆస్తుల అటాచ్మెంట్ పై తదుపరి చర్యలకు ఉపక్రమణ. కరకట్ట నివాసం చంద్రబాబు బరి తెగింపుకు నిదర్శనం, అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్న సజ్జల. రేపు నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పంపిణీకి సర్వం సిద్ధం. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం, నేతలతో ప్రమాణం చేయించిన మండలి చైర్మన్. బలహీన వర్గాల నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం, సీఎం జగన్ సామాజిక న్యాయం అమలు చేస్తున్నారన్న ఉమారెడ్డి. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న అంబటి, అమ్మవారికి పసుపు కుంకుమ సారి సమర్పణ. ఏపీలో ప్రశాంతంగా ఈఏపీ సెట్ పరీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడి, పలువురికి గాయాలు. జూబ్లీహిల్స్ దోపిడీ కేసులో దొంగ కోసం గాలింపు, షాద్నగర్ లో సీసీ కెమెరాలకు చిక్కిన ఆచూకీ. లోకేష్ పాదయాత్రతో నయా పైసా ఉపయోగం ఉండదు, బాబు మోసాలను ప్రజలు మరిచిపోలేదన్న రాచమ్మలు. ఫాక్స్కాన్ ప్లాంట్ కు మంత్రి కేటీఆర్ భూమి పూజ, వచ్చే 9 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా పనులు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్, అక్రమ కేసులపై ఎఫ్ఐఆర్ కాపీలు బయట పెట్టాలని డిమాండ్. ఏపీలో చిట్ ఫండ్ నిర్వహణలో కొత్త విధానం, ఈ చిట్స్ అప్లికేషన్ను ప్రారంభించిన మంత్రి ధర్మన. ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్, ఆర్థిక లావాదేవీలతో పాటు నగదు బదిలీపై ఆరా. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, వడగాల్పులకు జనాల ఇక్కట్లు. దేశంలోకెల్లా ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి. విజయవాడలో 4వ రోజు శ్రీలక్ష్మి మహాయజ్ఞం, నిర్విఘ్నంగా కొనసాగుతున్న అభిషేకం, హోమాలు. విజయవాడలో కన్నుల పండుగల అతిరుద్రయాగం, వేద ఘోషతో మార్మోగుతున్న శైవాగమ యాగశాల. తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఈ నెల 18 వరకు ఆకాశ గంగలో ప్రత్యేక పూజ. కొత్త బండి కొంటే 2 హెల్మెట్లు తప్పనిసరి చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిపాదనలు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ కు అదనపు కోచ్లు, ఈ నెల 17 నుండి 16 కోచ్లతో ప్రయాణం. కర్ణాటక సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్, ఢిల్లీకి సిద్ధరామయ్య, బెంగళూరులోనే శివకుమార్.
ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందన్న డీకే. సంఘర్ష యాత్రను ముగించిన సచిన్ పైలట్ బీజేపీ హయాంలో అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్. జమ్మూ కశ్మీర్ లోని పలు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారి ఇళ్లలో తనిఖీ. ఐపీఎల్లో ఇవాళ మరో కీలక పోరు, గుజరాత్తో హైదరాబాద్ ధీ.